మీ కథలో చాలా వరకు కూడా స్త్రీలు తిరగబడ్డం అనేది బాగా కనిపిస్తుంది. పరిస్థితి తిరగబడ్డం అనే కంటే అమ్మా, మీరు వరకట్న బాధితులు ఆ అమ్మాయి నిజానికి అత్తని భర్తని ఆ అమ్మాయి చంపినట్టుగా కూడా కథలో రాశారు. ఈ అమ్మాయిని తగలబెట్టబోతున్నా, ఈ అమ్మాయి తగలబెట్టబోతే ఈమె వాళ్ళని తగలబెట్టేస్తుంది, ఏం బతకాలి బతకాలి అనే ఆలోచన. దానికంటే కూడా హారతి కథ నాకు బాగా ఇష్టం. హారతి కథలో అనవసరంగా మానభంగం అవుతుంది, గర్భవతి అవుతుంది, వాడిని చంపేసింది, వాడు మత్తిచ్చి వాడిని చంపేసింది. చంపేసిన తర్వాత ఆమె అస్తర్షణ నాకు బాగా ఇష్టమైన విషయం ఏమంటే, అమ్మ వాడు దుర్మార్గుడు తప్పే చేశాడు, మా కోడలు నువ్వు, మా ఇంటికి వచ్చిండు, నీకు అన్ని హక్కులు ఉంటాయి ఇంట్లో అని తల్లిదండ్రులు అంటే ఆ పిల్లవాడి తల్లిదండ్రులు అడుగుతారు. నేను రానంటుంది, పోని పుట్టబోయే బిడ్డని మాకు ఇచ్చేసేయి, వాడు మా వంశాంకురంగా చేసుకుంటాను, ఇవ్వనంటుంది. తల్లిదండ్రులు నువ్వు అబార్షన్ చేసుకో అంటారు, నేను చేసుకోనంటుంది. ఏమండి, పరుగు పందెంలో నేను పరిగెడితే నాకు ప్రైజ్ రాలేదా? పరుగు పందెం నేల ఎవరిదో కావచ్చు, బిడ్డ నాది, వాడు ఎవడో కారణం కావచ్చు, అది వేరే సంగతి. బిడ్డ నాది, నేను ఈ బిడ్డను పెంచుకుంటాను అంటుంది. లోకం అంటే నేను బిడ్డను పెంచుకుంటున్నాను, నేను అందరి బిడ్డలు పెంచుకున్నట్టే నేను పెంచుకుంటాను అని అంటుంది. ఆ అమ్మాయి చేసినటువంటి ఈ ప్రతిఘటన లాంటిది, తన శక్తిని తను నమ్మడం, తన వ్యక్తిత్వాన్ని గౌరవించుకోవడం అన్నది నాకు బాగా ఇష్టం. అట్లాంటివి ప్రోత్సహించడం కూడా నాకు ఇష్టం. దాన్ని వాడు ఎవడో ఏదో అన్నాడని పోయి రైలు కింద పడిందని ఒక అమ్మాయి అంటే, రైలు కింద పడడం పెద్ద అవసరమా? నేను మన పులుల బోన్ రాయడానికి కారణము, అది ఎప్పుడో చిన్నప్పుడు రాశా, చిన్నప్పుడు నా విశ్వవిద్యాలయ అనుభవాలు అవి, జీవచరిత్రే. ఈ మధ్య అంటే విశ్వవిద్యాలయాల్లో ఏదో మాట్లాడుతున్నారని అందుకు చచ్చిపోతున్నాను అంటే నాకు కోపం వచ్చింది. చచ్చిపోవడం అన్నటువంటిది నేను ఎప్పుడు, కాలం తీరిపోతే మంచిదే, దాన్ని మనం చేయగలిగింది ఏమీ కాదు. నీకెంత నువ్వు చావడం ఏమి, ధైర్యంగా సమాజాన్ని ఎదుర్కోలేకపోతే నువ్వెందుకు పనికి వస్తావు, నీ వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? మనిషి వాడు గొప్ప సైంటిస్ట్ కావాల్సిన వాడు చనిపోతే ఎంత దిగులవుతుంది? అటువంటివి కాకూడదు అనేటటువంటి ఎవ్వరూ కూడా నమ్మ, సమాజంలో ఉండే సమస్యలను ఎదుర్కొని నిలబడాల్సిందే కానీ, స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళు లొంగిపోవడమో బలహీనలై కావడమో ఏడవడమో దిగులు పడడమో ఇట్లాంటిది నాకు ఇష్టమయ్యే విషయం కాదు. మీ సాహిత్యాన్ని చూసినా మీ ప్రసంగాలను చూసినా అనిపిస్తుంది, మామూలుగా ఈ అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక కసితో మాట్లాడుతుంటారు, తమకు జరిగిన అన్యాయానికి సంబంధించిన కసి కనిపిస్తుంది. సహజం అది, ఆ కసి ఉండడం సహజం కూడాను, అర్థం చేసుకోగలిగిన కసి అది. కానీ మీలో వేరే దృక్పథం కనిపిస్తుంది, అదేమిటంటే కొంచెం సంయమనం కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఇప్పుడే కాదు, ముందు కూడా అసలు పెద్ద వయసు వచ్చాక కాదు, ముందు కూడా అసలు మామూలుగా మీలోనే స్వతహాగా అనుకుంటా ఒక సంయమనాన్ని, దీన్ని పరిష్కరించుకోవాలనే దృష్టి తప్ప దాన్ని అసహించుకోవడం, ద్వేషించడం కాదు, ద్వేషం కాదు దీనికి, ద్వేషం హింస. మీకు అటువంటి ఆలోచన రావడం, దాన్ని ఏమైనా మీరు ఇతరులకు అందించగలిగాను అనుకుంటున్నారా తర్వాత తరాలకి? నేను రచనలు చేశాను, అవి చదువుతున్న మీరు ఇది బాగుందని అన్నారు, ఇంకెవరన్నా చదివిన వాళ్ళు ఇట్లా మేము ఉండాలి అని అనుకుంటే బాగుంటుంది అని అనుకుంటే సంతోషమే. అది నేను అట్లా అనుకోవడానికి కారణం ఏమిటంటే అమ్మా, ఒక కష్టం వచ్చింది, తిడుతూ కూర్చుంటే కష్టం తీరదు, చీకటి ఉంది, తిడుతూ కూర్చుంటే చీకటి పోదు, దీపం వెలిగించుకోవడం చేయాల్సిన పని. అది చేయడానికి ఓపిక లేక, ధైర్యం లేక, మనస్థైర్యం లేక, స్థిరచిత్తం లేకపోతే మనిషి పుట్టుక ఏం పుట్టుక? అందుకోసం శాంతంగా ఉండడం, ప్రేమగా ఉండడం, ప్రేమ వల్ల చాలా సమాజాన్ని జయించవచ్చు, ద్వేషించటం వల్ల జయించలేము, కసి వల్ల ఏమీ సాధించలేము. ఒక్కడు 10 మంది మీద ఎక్కడ తిరగబడి బతుకుతాడు? కసి పెట్టుకోవడం అన్నటువంటిది పొరపాటు దృష్టి అని నాకు చాలా చిన్నతనంలోనే అనిపించింది. చాలా చిన్నతనం జీవితంలోనే నన్ను కొట్టిన వాడిని నేను తిరిగి కొట్టలేను, కొట్టాలని అనుకుంటే నాకు చేత కాదు, మెదకుండా ఊరుకుంటే దిగులుగానే ఉంటుంది, మెదకుండా ఊరుకుంటే వాడు మళ్ళీ రాడు, నేను మళ్ళీ తిరిగి ఏమైనా చేయడానికి పూనుకుంటే వాడు వస్తాడు,
పెరుగుతుంది. పెరిగిన దానివల్ల నాకు అశాంతే కానీ నాకేం సుఖం ఉంది? సమాజంలో ఎవరికైనా ఒక ప్రమాదం జరిగింది, ఈ హారతికి ప్రమాదం జరిగింది. జరిగిందని ఇంకా దాన్ని గురించే పట్టించుకుంటూ కూర్చుంటే తను శిథిలమైపోవడమే కానీ ధైర్యంగా నిలబడేది ఎక్కడ? ట్రాఫీ కథ పేరు. అట్లా ధైర్యంగా ఉండడం అన్నది, ధైర్యంగా ఉండడం అన్నది లేకపోతే మనిషి బతకలేడు అనేది నాకు బాగా అనిపించింది. అది చెప్పడానికి నేను షెడ్యూల్డ్ కులాలకు కానీ స్త్రీలకు కానీ వెనకబడిన తరగతులకు వాళ్ళు రాసిన కథలు కూడాను చాలా అద్భుతమైన కథలు ఉన్నాయమ్మ. తర్వాత ఈ గిరిజనులు మహమ్మదీయులకు సంబంధించి కూడా పీడనకు గురవుతున్నటువంటి జనం నాకు నా సొంత వాళ్ళు అనే దృష్టి నేను పీడనకు గురవుతున్న కాలంలోనే అర్థమైంది. పీడితుల పక్షాన నేనుంటాననుకోవడం కాదు, పీడితులు నన్ను ఆదరిస్తారు అనేటటువంటి దృష్టి నాకు మొదట్లో ఏర్పడింది. ఆ ఏర్పడింది జీవితంలో కూడా వాస్తవమైంది. ఎవరైతే కష్టాలు పడుతుండేవాళ్ళో వాళ్ళ దగ్గరికి తీసేవాళ్ళు, అరే పురావతలకి రైల్లో మేమందరం కూర్చున్న చోట నువ్వు కూర్చున్నావు వెళ్ళి అవతలకని అంటే మెదలకుండా వెళ్తే అక్కడ నిలబడ్డ వాళ్ళు నాకు మిత్రులు అయ్యేవాళ్ళు. అంటే రైల్లో కుర్చీల మీద కూర్చోడానికి వీళ్ళని జనం ఉండేవాళ్ళు, వాళ్ళు మిత్రులు అయ్యేవాళ్ళు. నేను అక్కడే కూర్చుంటే తగాదా పెరిగేది, నేను వీళ్ళ దగ్గరికి వస్తే మైత్రి పెరిగింది. ఓర్చుకోవడం మా అమ్మ ఒక మాట అనేది, ఓర్చుకుంటే కోడిగుడ్డు సట్టెడరా అని. కోడిగుడ్డు పిల్లయితే అది పెరిగితే పెద్ద కోడి అయితే దాన్ని కోసు తింటే ఓ సట్టెడు కూర అవుతుంది. ఓర్చుకుంటే అంటే ఓపికబడితే, ఓర్చుకుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది అనేది మా అమ్మ చాలా తెలివిగలవమ్మ. ఎంత ఆమెకు వచ్చినటువంటి మాటలు కానీ ఆమెకు వచ్చినటువంటి ఊహలు కానీ మొత్తం నాకు వచ్చుంటే నేను ఇప్పుడు కూడా డబుల్ అయి ఉండేవాడిని. చాలా గొప్ప వ్యక్తి. మీకు ఒక మాట చెప్తున్నా, ఆ పరిస్థితుల్లో ఉన్న మనిషి మా నాయన నేను 9వ తరగతిలో ఉన్నాను చనిపోయాడు. మమ్మల్ని చదివించడాలని మేమందరమీ కూడాను 3 పిల్లలమే, మేమందరమీ గొప్పవాళ్ళం కావాలని ఎంత ఆరాటపడిందో, మీ కూలినాలతో నన్ను బతికించండి రా అనే పరిస్థితి కాకుండా మీ బ్రతుకు మీరు బ్రతకండి, మీరు గొప్పవాళ్ళు కావాలి అని ఎంత నిక్కచ్చిగా చెప్పేదో ఎంత చేసేదో ఊహించుకుంటే అంతుపట్టదు. చాలా గొప్ప వ్యక్తి ఆమె. ఆమె ఆలోచనలు చాలా భవిష్యత్తులో ఒక మాట అనేది, రేపటి అన్నం కోసం చూడొద్దురా, నీ మనవడు ఏం తింటాడో ఆలోచించనేది. నాకు నీ పెళ్లి కాక పూర్వం నేను అన్నం తినబోయే సందర్భాల్లో నువ్వేం తింటావో ఆలోచించొద్దురా, నీ మనవడు ఏం తింటాడో ఆలోచించు అనేది. చాలా దూరం ఆలోచించి, అంత దూరం ఆలోచించేది ఆ మనిషి. వాడు ఎవడు మనవడు ఎప్పుడు ఏది ఏమిటమ్మా నువ్వు అనేది అనేవాడిని నేను. లేదు నాయన నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక మాట కూడా అనేది, ఆమెకు ప్రేమ అనుకుంటున్న వరపుత్రుడివిరా, నువ్వు గొప్పవాడు అవుతావు, చాలా గొప్పవాడు అవుతావు. ఎవరిని కూడా కొట్టొద్దు, పొట్ట మీద అసలు కొట్టొద్దు అనేది. ఆ మాటలు నాకు జీవితాంతం గుర్తుంటాయి. ఎవరిని కొట్టొద్దు, పొట్ట మీద అసలు కొట్టొద్దు. ఈ మాటల అర్థం ఎంత పెద్ద అర్థం ఉందమ్మా, అట్లాంటి మాటలు చెప్తాం. మీ జీవితాన్ని శాసించిన పదాల్లాగా అంతే కదా మీ జీవిత వ్యవహార శైలి అంతా. అంతటిని ఆమె నిర్ణయించింది. మేము 3 ఆ పల్లె నుంచి బయటకు వచ్చి, నా చెల్లెలు అడ్మిస్ట్రెస్ అయింది, నా తమ్ముడు క్లాస్ 1 రైల్వే ఆఫీసర్ అయ్యాడు. నేను సరే మీకు తెలుసు ఈ ఇంత పరిణామం ఒక పల్లె నుంచి మా నాయన లేని పరిస్థితుల్లో మేము బయటకు రావడం. నాకు 12 ఏళ్ళు, నా చెల్లెలకు 8 ఏళ్ళు, నా తమ్ముడికి 4 ఏళ్ళు, మా నాయన చనిపోయిన నాటికి మమ్మల్ని ఇంతగా సాధి బయటకు తీసుకురావడం అన్నటువంటిది. ఆ రోజుల్లో ఈ రిజర్వేషన్లు స్కాలర్షిప్లు గోల కూడా లేవు, డబ్బులు కట్టుకోవాలి. చాలా అద్భుతమైన ఆమె ఆలోచనలే చాలా వరకు నన్ను ప్రశాంత చిత్తుని చేశాయి. చెప్పే ఏ డ్రెస్ ఏంటి? వైట్ డ్రెస్ అని అనుకున్నాంగా. Ha 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 ha!